రెండోది రాజేంద్ర గారు, మేము క్యాబినెట్ లో అత్యధికంగా బీసీలకి మేము మంత్రి పదవులు ఇచ్చామని చెప్తా ఉన్నారు. సరే చూద్దాం, అది కూడా 10 మంది స్పీకర్ గారితో కలిపి 11 మంది అండి. 10 మంది క్యాబినెట్ మంత్రులు, వారు ఈ క్యాబినెట్ మంత్రుల ద్వారా బీసీలకి ఏం న్యాయం జరుగుతుందో కూడా ఒకసారి చూద్దాం. మంత్రుల విషయానికి వస్తే మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది ధర్మాన ప్రసాదరావు గారు, రెవెన్యూ శాఖ మంత్రి. ఈయన గారు చేసినటువంటి పని ఏంటంటే, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉత్తరాంధ్రలో భూములు కబ్జాలు చేయటం, రెవెన్యూ రికార్డులు తారుమారు చేయటం, మాజీ సైనిక ఉద్యోగులకు చెందినటువంటి భూములు కబ్జా చేసినటువంటి మాట వాస్తవం కాదో ధర్మాన కుటుంబం? ఈయన వల్ల బలహీన వర్గాలకి ఒరిగిందేంటో జవాబు చెప్పమనండి. రికార్డులు తారుమారు చేసి వీళ్ళు చేసినటువంటి భూ కబ్జాలకు సహకరించడమే కాకుండా తనకు తాను కూడా భూములు మింగటం తప్పితే ఈయన గారి వల్ల ఒరిగిందేంటి? రెండోది, ఉత్తరాంధ్రకు చెందినటువంటి మరొక మంత్రి సిదిరి అప్పలరాజు గారు, ఈయన రాష్ట్ర పశుసంవర్ధక డైరీ మరియు మత్స్యశాఖ మంత్రి గారు. ఈయన వల్ల బలహీన వర్గాలకి జరిగినటువంటి మేలు ఏంటండి? ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పాడి పరిశ్రమ అంతా కూడా అమూల్కి తాకట్టు పెట్టడం తప్పితే, విలువైనటువంటి డైరీ ఆస్తులన్నీ అమూల్కి కట్టబెట్టడం తప్పితే, సిదిరి అప్పలరాజు గారి ద్వారా బలహీన వర్గాలకి జరిగినటువంటి మేలేంటి? ఆయన చేసినటువంటి పనులు ఏంటండి? ఏది, పోలీస్ అధికారుల పైన దౌర్జన్యం చేయటం, ఆఖరికి తిరుమల కొండపైన కూడా అక్కడ అధికారుల పైన దౌర్జన్యం చేయటం, ఒక రౌడీలాగా వ్యవహరించటం, ఇదా ఒక బీసీ మంత్రి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇదేనా మనం? ఆయన వల్ల ఇవాళ ఏ వర్గానికి, బీసీల్లో ఉన్నటువంటి ఏ వర్గానికి మంచి జరిగింది? నెంబర్ 3, బొత్స సత్యనారాయణ గారు, సత్యబాబు గారు, ఈయన చాలా సీనియర్ రాజకీయ నాయకుడు, ఇవాళ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు, ఈయన ఏం చేస్తా ఉన్నారండి? ఇవాళ స్కూలు భవనాల్లో పైకప్పులుడి పిల్లల తల మీద పడతా ఉన్నాయి. అందరూ బ్లాక్ బోర్డ్ ఎంక కాకుండా సీలింగ్ ఎంక చూసి పాఠాలు నేర్చుకుంటా ఉన్నారు. మొన్న వర్షాలకు చూసాం కదా, స్కూల్స్ అన్ని కూడా చెరువులు అయిపోయాయి. ఈయన ఎంతసేపు అమరావతిని శ్మశానమని, లేదు ఇంకోటనో ఇంకోటనో విషం కక్కటం తప్పితే, బలహీన వర్గాలకి బొత్స సత్యనారాయణ గారి వల్ల జరిగినటువంటి మేలేంటి, ఉపయోగం ఏంటి? నెక్స్ట్, బూడి ముత్యాల నాయుడు గారు, ఈయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్. ఇవాళ ఈయన వల్ల గ్రామాలు ఏమన్నా బాగుపడ్డాయా? గ్రామాల్లో ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఏమన్నా మంచి జరిగిందా? ఇవాళ పంచాయతీలకి దక్కాల్సినటువంటి వేల కోట్ల రూపాయల నిధులు దారి మళ్ళీపోతూ ఉంటే, 14th ఫైనాన్స్ కమిషన్ కానీ, 15th ఫైనాన్స్ కమిషన్ కానీ, వీటి నిధులు కొన్ని వేల కోట్లు, దాదాపు 10,000 కోట్లకు పైబడి దారి మళ్ళీపోతూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారండి ముత్యాల నాయుడు గారు? 10,000 కోట్ల రూపాయలతో గ్రామాల్లో ఉన్నటువంటి బలహీన వర్గాలకు ఎంత మేలు చేయొచ్చు? ఏం జరుగుతోంది వాళ్ళ గ్రామాల్లో? దానికి జవాబు చెప్పగలరా ఈ బీసీ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు? ఉషాశ్రీ చరణ్ గారు, నెక్స్ట్ మహిళా మంత్రి, ఇవాళ ఈవిడ గురించి వాళ్ళ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు, ఈవిడ మాకొద్దు. కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీలో ఉషాశ్రీ చరణ్ గారి పరిస్థితి ఏంటి? సొంత పార్టీ నాయకులే ఈవంత అవినీతి పరురాలు ఇంకా అసలు ఈ ప్రపంచంలోనే లేదు. ఆవిడ గనక సీట్ ఇస్తే అసలు మేము నెక్స్ట్ ఎలక్షన్ లో మేము ఎవరం కూడా సహకరించం అని చెప్పి సాక్షాత్తు వైసీపీ నాయకులే చెప్తా ఉన్నారు కదా. ఎన్ని ఆరోపణలు ఆవిడ పైన? కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పోస్ట్ ని ఈవిడ గారు 5 కోట్లకి బేరం పెట్టారంట. ఇది ఎవరు చెప్తా ఉన్నారు? వైసీపీ లీడర్ వెంకటేష్. ఈయన గారు మీడియా ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు 5 కోట్లకు బేరం పెట్టి డీల్ చేస్తా ఉన్నారు ఈవిడ. ఈవిడ అసలు మాకు వద్దే వద్దని చెప్పి కళ్యాణదుర్గం ప్రజలందరూ కూడా చీకొడతా ఉన్నారు. అదేవిధంగా జోగి రమేష్ గారు ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతూ ఉన్నారు. ఈయన గారి వల్ల ఒరిగింది ఏంటండి? ఇవాళ జగనన్న కాలనీల పరిస్థితి ఏంటి? ఇవాళ అన్ని చెరువులు దేనికైపోయాయి? మొన్న మీటింగ్ ఈ మధ్య జరిగినటువంటి మీటింగ్ లో వేదిక మీద నుంచి ఓ తెగ తిట్ల దండకం, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఎవరిని పడితే వాళ్ళని పచ్చి బూతులు మాట్లాడుతూ ఉన్నాడు ఈయన. ఈయన వల్ల జరిగినటువంటి మేలేంటి? ఇవాళ హౌసింగ్ మీరు గృహ నిర్మాణం పరిస్థితి ఏంటి? పునాదులు దాటి కూడా ఇవాళ ఇళ్ల నిర్మాణం జరగట్లేదు కదా. పనికిరాని స్థలాల్లో ఇవాళ ఇళ్ళని మునిగిపోయాయి కదా. ఇవాళ ఆ ఇళ్లలో ఎంతమంది బీసీలు ఎంత ఆశలు పెట్టుకున్నారు? ఇవాళ 30 లక్షల ఇళ్ళు, ఇళ్ల పట్టాలు, ఇళ్ళు మనకు వస్తాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది బీసీలు ఎదురు చూస్తూ ఉన్నారు సార్. ఇవాళ బీసీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ వాళ్ళకి ఏం జవాబు చెప్తారు? సొంత ఇంటి కల త్వరలోనే సాకారం అవుతుందని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈయన ఏం సమాధానం చెప్తాడు? చెరువుల్లో ఈదుకుంటూ వెళ్ళి సమాధానం చెప్తాడా జోగి రమేష్ గారు? అదేవిధంగా కారుమూరి నాగేశ్వరరావు గారు, ఈయన గారి చరిత్ర మన అందరికి తెలుసు కదా రాజేంద్ర గారు. రైతుల్ని ఎన్ని రకాలుగా ఆయన ఎన్ని మాటలు అన్నారో,
ఎంత అవహేళన చేశారో ఈన సివిల్ సప్లైస్ మంత్రి గారు కార్మూర్ నాగేశ్వరరావు గారు ఇవాల ధాన్యం కొనుగోలు జరగక ఏ రైతుల్లో బలహీన వర్గాల వారు లేరా రైతుల్లో ఎంత మంది సార్ బలహీన వర్గాలకు చెందినటువంటి రైతులు ఎంత మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు కష్టపడి చెమట వచ్చి పండించినటువంటి ధాన్యం ఏ రోజైనా సకాలంలో కొనుగోలు జరిగిందా వారికి మేలు చేయకపోగా ఎదురు వాళ్ళని అనరాని మాటలని వాళ్ళని వెరిపప్పులని అదని ఇదని ఎంత అవహేళనగా ఎంత చులకనగా మాట్లాడారండి నాగేశ్వరరావు గారు దానికి ఏమ జవాబు చెప్తారు ఈన వల్ల రైతాంగానికి జరిగినటువంటి మేలేంటి ఒక పక్కనే లక్షల టన్నుల బియ్యం రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టుల ద్వారా తల్లు వెళ్లిపోతుంది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా అవినీతిమయం అయిపోయింది రేషన్ దుకాణాల ద్వారా పేదవాడికి దక్కాల్సినటువంటి బియ్యం అంతా కూడా పక్కదారి పడుతుంది ఇవాళ రేషన్ దుకాణాల్లో బియ్యం తీసుకునే వాళ్ళలో ఎంతమంది బీసీలు ఉన్నారు రాజేంద్ర గారు ఎంతమంది బలహీన వర్గాలకు చెందినటువంటి వారు ఆ రేషన్ దుకాణం ద్వారా వచ్చినటువంటి బియ్యం పైన ఆధారపడి జీవిస్తూ ఉన్నారు వాళ్ళకి ఏం న్యాయం చేశారు కార్మూర్ నాగేశ్వరరావు దానికి జవాబు చెప్పగలరా అదే విధంగా చిన్న వేణుగోపాలకృష్ణ గారు ఇంకొక బీసీ మంత్రి ఇవాళ ఈయన పైన వాళ్ళ సొంత పార్టీ నాయకులే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు తిరుగుబాటు చేశారు ఈ వేణుగోపాలకృష్ణ అనే వ్యక్తి పచ్చి అవినీతి పరుడు ఈయనకి అసలు సీట్ ఇస్తే మేము ఒప్పుకోము అని చెప్పి ఈ మధ్య పెద్ద పంచాయతీ జరుగుతుంది కదా రాజేంద్ర గారు వేణుగోపాలకృష్ణ పైన ఆయన సొంత పార్టీ నాయకులు సీనియర్ నాయకుడైనటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు తిరుగుబాటు గుమ్మనూరు జయరామ్ గారు నెక్స్ట్ ఈయన గారు బెంజి మంత్రి అని పిలుస్తూ ఉంటారు ముద్దుగా ఈయన గారికి బెంజి కార్లు కొనుగోలు పైన అవినీతి డబ్బుతో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపటం పైన ఉన్నటువంటి శ్రద్ధ ఈయన గారు కార్మిక శాఖ మంత్రి రాజేంద్ర గారు ఏ రోజైనా కార్మికులకు సంబంధించి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారా గుమ్మనూరు జయరామ్ గారు ఇవాళ కార్మికుల్లో ఎన్ని లక్షల కోట్ల మంది బలహీన వర్గాల వారు ఉన్నారు సార్ కార్మికుల్లో ఇవాళ అందరికంటే ఎక్కువ నష్టపోయింది రాష్ట్రంలో కార్మిక వర్గం అది కోవిడ్ సమయంలో కానీ ఆ తర్వాత కానీ ఉపాధి కోల్పోయి భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికులు కానీ కొన్ని లక్షల మంది రోడ్డున పడితే ఏ రోజైనా గుమ్మనూరు జయరామ్ అనేటటువంటి ఒక కార్మిక శాఖ మంత్రి ఈ రాష్ట్రంలో వారి మేలు కోసం పనిచేసినటువంటి సందర్భం చూసారా ఇవాళ ఆయన కాన్స్టిట్యూన్సీలో కొన్ని వందల ఎకరాల భూములు మింగేసి బెంజ్ కార్లు గిఫ్ట్ గా తీసుకుని ఇవాళ ఒక బెంజ్ మంత్రిగా ఇవాళ పిలువబడుతున్నాడు ఈయన గుమ్మనూరు జయరామ్ గారు ఇవాళ కార్మిక వర్గానికి కార్మిక వర్గాల్లో ఉన్నటువంటి బీసీలకు చేసినటువంటి మేలేంటి వాళ్ళు ఆయన జవాబు చెప్పగలరా ఇక చివరిగా విడుదల రజనీ గారు ఈవిడ కూడా బీసీ వర్గానికి చెందినటువంటి ఒక మహిళా మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి ఇవాళ ఈవిడ ఏం చేస్తా ఉన్నారండి ఇవాళ ఆరోగ్య శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి ఏంటి దానిలో జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం ఏంటి మొన్న కూడా హాస్పిటల్లో ఆక్సిజన్ అందక కొంతమంది ప్రాణాలు కోల్పోయారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈవిడ గారు చేస్తున్నటువంటి మేలు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లే వాళ్ళందరూ కూడా పేద వర్గాల వారు బలహీన వర్గాలకు చెందినటువంటి వారు వాళ్ళ మేలు కోసం ఈవిడ ఏమైనా పనిచేస్తా ఉన్నారా ఈవిడ దృష్టి అంతా కూడా ఎవరెవరి దగ్గర ఎంత కమిషన్ తీసుకుందామనే కదా ఇవాళ ట్రెమెడాల్ టాబ్లెట్లు మీకు తెలుసు కదా డ్రగ్స్ ఇవాళ విడుదల రజనీ గారు డ్రగ్ కంట్రోల్ కూడా ఆమె చేతిలోనే ఉంటుంది ఈ రోజున రాష్ట్రంలో విచ్చల విడిగా డ్రగ్స్ అమ్మకాలు జరుగుతుంటే ఇవాళ సంబంధిత మంత్రిగా ఈవిడ ఏం పనిచేస్తా ఉన్నారండి బలహీన వర్గాలకు చెందినటువంటి యువకులు ఎంతమంది వాళ్ళ డ్రగ్స్ కి బానిసలైపోతున్నారు ఇవాళ ట్రెమెడాల్ టాబ్లెట్లు ఆవిడ నియోజకవర్గానికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఒక కంపెనీలో అక్రమంగా ట్రెమెడాల్ టాబ్లెట్లు మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంటే ఈవిడ ఏం చేస్తా ఉన్నారు ఏమైనా చర్యలు తీసుకున్నారా ఎంత కమిషన్ మాట్లాడుకున్నారు ఇవాళ వాళ్ళ దగ్గర ఇవాళ కొత్తగా మళ్ళీ ఎంబీబీఎస్ సీట్లు అమ్మకం గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో కూడా కొత్తగా రెండు కేటగిరీలు సృష్టించి 12 లక్షలు 15 లక్షలు 25 లక్షలు అని చెప్పి వాటికి ధరలు నిర్ణయించి ఆ వ్యాపారానికి తరలేపారు గౌరవనీయమైనటువంటి ఆరోగ్య శాఖ మంత్రి గారు కాబట్టి ఇట్లా మీరు మేము చాలా గొప్పగా బీసీలకి చాలా గొప్ప గొప్ప పదవులు ఇచ్చేసాం 10 మందికి కేబినెట్ మంత్రులు ఇచ్చామని చెప్తా ఉన్నారు నేను మొత్తం లిస్ట్ అంతా చదివాను రాజేంద్ర గారు 10 మంది కేబినెట్ మంత్రులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో ఉన్నటువంటి బీసీ మంత్రుల వల్ల ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఒరిగిందేంటి వాళ్ళ వల్ల జరిగినటువంటి మేలేంటి ఇవాళ వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేతుల్లో పావులుగా వాళ్ళు ఆయనకి కమిషన్ ఏజెంట్లుగా మారిపోయారు కలెక్షన్ ఏజెంట్లుగా మారిపోయారు ఎందుకంటే వీళ్ళందరికీ కూడా తాడేపల్లి ప్యాలెస్ కి ప్రతి నెల ఎంతంత కప్పం కట్టాలన్న లెక్కలేయటంతోనే వీళ్ళ టైం అంతా సరిపోతుంది కదా ఇవాళ తెలుగుదేశం పార్టీ హామీలో ఉన్నటువంటి బీసీ మంత్రులు ఇవాళ ఒక యనమల రామకృష్ణ గారు ఆ రోజున రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఇవాళ ఒక పచ్చెన్నాయుడు గారు గాని లేదంటే కాలవ శ్రీనివాస్ గారు గాని లేదంటే చింతకాల అయ్యన పాత్రుడు గారు గాని వీళ్ళందరూ కూడా ఎంత గౌరవప్రదంగా వాళ్ళ వాళ్ళ శాఖలు నిర్వహించారండి తెలుగుదేశం పార్టీ హామీలో ఇంకా అనేక మంది సీనియర్ బీసీ మంత్రులు ఉన్నారు ఎవరిపైన నిన్న ఆరోపణలు వచ్చాయా ఇవాళ బీసీ నాయకత్వాన్ని పెంచింది తెలుగుదేశం పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీ 2 రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు గారు ఒక బీసీని నియమించారు
ఇవాల్ అదే విధంగా తెలంగాణలో కాసాని జ్ఞానేశ్వర్ గారు ఒక బీసీని అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. ఓకే పట్టాభి గారు, పట్టాభి గారు, పట్టాభి గారు, ఒక విషయం ఎవరెవరిని ఏ పదవుల్లో నియమించారనేది ప్రాధాన్యత కాదు. తెలుగుదేశం పార్టీ ఎస్ నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఒకటి.